అంటే అందరికీ లెటర్స్ రాసాము, వాళ్ళందరి దగ్గర నుంచి డేటా రాగానే ఒక అనాలిసిస్ చేసి దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ముందు పెట్టి వాళ్ళందరూ తీసుకున్న డెసిషన్ ని కేబినెట్ ముందు పెట్టడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన హెల్త్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, అది లేబర్ డిపార్ట్మెంట్. గతంలో వాళ్ళకి ఏ రేట్ ఇచ్చో అదే రేట్ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చిన రేటు వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చి యాక్చువల్ వాళ్ళకి డబ్బులు కూడా కట్టేశారు. ఇప్పుడు మళ్ళా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. కొత్త వాటి ప్రభుత్వం మళ్ళీ యాక్చువల్ గా నెక్స్ట్ మీటింగ్ లో కూర్చుంటాం అనుకున్నాం. ఈ రేట్లన్నీ తీసుకొని నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ దాంట్లో కూర్చొని డిస్కస్ చేసి ఒక పాలసీ చేస్తాం. అంటే హోటల్స్కి ఎలా ఇవ్వాలా, ఎడ్యుకేషన్స్కి ఎలా ఇవ్వాలా, హాస్పిటల్స్కి ఎలా ఇవ్వాలా అనేది పాలసీ చేసి దాని ప్రకారం ముందు పోతున్నాం. ఇట్లా ఇవాళ అలాట్ చేసినట్లు పీపీ మోడల్ ఏం లేదు. ఓకే అందరికీ నమస్కారం. మీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత వేగవంతంగా పనిచేస్తున్న దానికి ఇవాళ జరుగుతున్నటువంటి వేగవంతంగా జరుగుతున్నటువంటి నిర్ణయాలే దీనికి ఉదాహరణ. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో చాలా డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మొత్తం కూడా అభివృద్ధి అంతా కూడా భ్రష్టు పెట్టాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలని, ఇవాళ విశాఖపట్నం, తిరుపతి, ఉత్తరాంధ్ర, రాయలసీమ అన్ని ఏరియాలను కూడా యూనిఫామ్గా డెవలప్ చేస్తున్నాం. ఇవాళ అమరావతి విషయంలో కూడా ఇది 2వ సమావేశం పెట్టుకున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఇవాళ నిర్ణయాలు కూడా చాలా వేగవంతంగా తీసుకుని ఇమీడియట్గా వర్క్లు స్టార్ట్ చేసే విధంగా డిసెంబర్ అక్కడి నాటికల్లా రాజధానిలో చేపట్టాల్సినటువంటి పనులన్నీ కూడా స్టార్ట్ చేయటం, అలాగే మొన్న కర్నూలుకి మరి హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా చాలా వేగవంతంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అనేక సంస్థలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవాళ చూసాం టీసీఎస్ కానీ, అదేవిధంగా రిలయన్స్ కానీ, అదానీ కానీ, ఇలాంటి అనేక సంస్థలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి. దానికి తగిన విధంగా ప్రభుత్వ నిర్ణయాలు కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద చాలా ఫాస్ట్గా వేగవంతంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మరింత ఉత్సాహంగా, మరింత స్పీడ్గా నిర్ణయాలు ఉంటాయని కూడా తెలియజేస్తాం. అంతా ఉన్నది కదా, దాని నిర్ణయాలు దాన్ని జరుగుతూ ఉంటాయి. కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో అన్ని సంస్థలు కూడా ఉత్సాహంగా ఇటువైపు చూస్తున్నాయని చెప్తాను. అన్ని సంస్థలు కూడా ఆంధ్ర రాష్ట్రం రావాలి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే విధంగా అన్ని కంపెనీలు కూడా ఇటువైపు వస్తున్నాయి. రాబోయే ఇది విజన్ 2047 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తా ఉన్నారు, అదేవిధంగా పాలసీలు కూడా ఇవాళ చేసుకున్నాం. ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీ, మొన్న స్పోర్ట్స్ పాలసీ, అన్ని రకాల పాలసీలు కూడా చేసుకున్నాం. ఇవాళ ఇండస్ట్రీ కూడా చాలా ఉత్సాహంగా పబ్లిక్ కానీ ప్రజలు కానీ అందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. రాబోయే 5 సంవత్సరాలు ఒక టర్నింగ్ పాయింట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబడబోతుంది. సెకి ఒప్పందం వల్ల 10,50,000 కోట్ల రూపాయలు నేను రాష్ట్రానికి ఆదా చేశాను, నన్ను సన్మానించాల్సింది పోయి నా మీద నిందనేస్తారా అన్నారు. మీరు ఎప్పుడు సన్మానిస్తారు? కదా రిపోర్ట్ తెచ్చుకుంటే మాట్లాడితే బెటర్ కదా. ఏమి లేదు, మనం టోటల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అదే రిపోర్ట్ రానండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.